ముకుందా జ్యువెలరీస్ అన్ని బ్రాంచెస్ లో బ్రైడల్ మేళా 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులను గుర్తు చేసేందుకు ఇందిరమ్మ గృహాల కమిటీలను ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రేవంత్ సర్కార్ తాజాగా జీవోను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్గా ఉంటారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 2 మహిళలు 3 పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ 3 బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 1, ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు 1 తప్పక సభ్యులుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. మున్సిపాలిటీలో వార్డుల డివిజన్ల వారీగా కమిటీలు ఉండనున్నాయి. స్వయం సహాయక సంఘాలకు చెందిన 2 మహిళలు 3 పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ 3 బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 1, ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు 1 తప్పక సభ్యులుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వార్డు ఆఫీసర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. సామాజిక తనిఖీలు చేసే అధికారం కూడా ఈ కమిటీలకు ఉంటుంది. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి రావడంతో మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం లబ్ధిదారులకు పథకం యొక్క తీరుతెన్నులు వివరించడం. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా పథకం వర్తింపచేసేలాగా చూస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.